నమస్తే, మీ పేరు వితేష్. ఏం చేస్తుంటారు? బీటెక్ స్టూడెంట్. బీటెక్ స్టూడెంట్? ఓటకు ఉందా? ఉంది. ఇప్పుడు మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, అలాగే ఏపీలో మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుందని మీరు జగనే అనుకుంటున్నాను. ఎందుకండి? తనైతే పథకాలు ఇస్తున్నాడు, అందరికి జాబ్స్ చూపిస్తున్నాడు, ఉద్దానంలో హాస్పిటల్స్ కట్టాడు, స్కూల్స్ బాగు చేస్తున్నాడు, అన్నీ బాగుంది, ఇంగ్లీష్ మీడియం తెచ్చాడు, ఇంకా అన్నీ మొన్న ఇండియన్ టుడేలో కూడా క్లారిటీగా చెప్పాడు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ అని కూడా చెప్పాడు. అందుకే నాకు ఎక్కువ నచ్చింది అది. ఇప్పుడు మీ బీటెక్ వాళ్ళకి చంద్రబాబు గారు ఉన్నప్పుడు మంచి జరిగిందా, లేకుంటే జగన్ గారు ఉన్నప్పుడు మంచి జరిగిందా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు, నేనప్పుడు ఇంటర్మీడియట్, నాకు అంత తెలీదు. మాకు బీటెక్ వచ్చిన తర్వాత తెలిసినాయి చాలా వాటికి. చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో అయితే మా సగం ఫీజు తనేసేవాడు, సగం ఫీజు మేము కట్టుకున్న వాళ్ళం. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ప్రతి కాలేజు ఇప్పుడు ఇప్పుడు విట్టు కాలేజ్ కన్నా, ఇప్పుడు సపోజ్ ఏదైనా స్మాల్ కాలేజ్ కన్నా ఒకటే ఫీజు. ఈ దేంట్లో సీట్ వచ్చినా కానీ 35,000 మొత్తం జగనే వేసుకుంటాడు. ఏదో కొంచెం ఎంత ఉండేదంట మామూలుగా? ఇప్పుడు సపోజ్ విట్టు 3 lakhs పెట్టిందనుకో, దాంట్లో సీట్ వచ్చిందనుకో, 1,50,000 ఏమో చంద్రబాబు నాయుడు గారు వేసుకుంటారు, 1,50,000 మేము కట్టుకోవాల్సి వచ్చేది. ఇంకా అలాగా ఇప్పుడు 35,000 అనుకో, విద్యాదేవన వసతిదేవన అన్నీ ఆయనే వస్తున్నాడు. ఇంకా ఇది వస్తున్నాయా విద్యాదేవన? అన్నీ కరెక్ట్గానే వస్తున్నాయి. 8,750 rupees విద్యాదేవన, 10,000 or 12,000 వసతిదేవన వేస్తున్నారు, వస్తున్నాయి. సో ఇప్పుడు వసతిదేవన వల్ల మీకు యూజ్ ఏంటి అన్నట్టు? వసతిదేవన వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు నేను బీటెక్ స్టూడెంట్ కదన్న, ఇప్పుడు హాస్టల్స్ 20,000-30,000 కట్టించుకుంటాయి, అంటే భోజనం మెస్ ఈ కరెంటు అన్నీ పెట్టుకుంటాయి. ఇప్పుడు 20,000-30,000 అనుకో, వసతిదేవన 12,500 వేసాడు అనుకో, 12,500 గవర్నమెంట్ నుంచి కట్టుకుంటాం, ఇంకో 12,000 ఏమో పేరెంట్స్ కట్టుకుంటారు, బర్డెన్ లేకుండా 12,000 కట్టుకుంటారు, ఇంక అంతే కదా. సో అట్లా యూజ్ అయితే మన తల్లిదండ్రులకు బర్డెన్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఒక యోగుడిగా తేడా చెప్పాలంటే మీరేం చెప్తారు? ఇప్పుడు జగన్ గారి గురించి చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ నువ్వే నాయకుడు అన్నా, స్టేజ్ మీదకి వెళ్తావు, ఓటు నాకే ఇవ్వాలి నాకే ఇవ్వాలి అంటావు. జగన్ గారు అట్ట కాదు, నీకు నచ్చితే ఓటే, లేకపోతే లేదు. నువ్వు నాకు ఓటే ఇవ్వకపోయినా పర్లే, నీకు ఇల్లు పట్టా ఇస్తావు, నీకు పథకాలు, నీకు నువ్వు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా నీకు ఇల్లు పట్టా ఇస్తాను, విద్యాదేవన్ ఇస్తాను, చేయూతి ఇస్తాను, అన్నీ ఇస్తాను, నువ్వు ఓటు వేయకపోయినా పర్లేదు అన్నాడు. కావాలంటే బోల్డ్ వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా అందరు అంటారుగా, చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞమైన నాయకుడు, ఆయన విజనరీ, ఆయన వస్తే అభివృద్ధి జరుగుద్ది, హైదరాబాద్ లాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవుద్ది, అమరావతిని అడ్డుకునేది జగన్ గారే అని చెప్పేసి అంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఒక, అంటే సపోజ్ ఒక యాంకర్ అడిగారు, సార్ మీరు బుక్స్ చదువుతారా అన్నాడు. నేను బుక్స్ చదవనండి, విజనరీ విజన్ చేస్తాను, నాకు అంత టైం ఉండదు, విజనరీయే అన్నాడు. తర్వాత ఇంకా ఏం చేశారు సార్ అని ఆయన అడిగారు. ఏం చేశానండి, హైటెక్ సిటీని తెచ్చాను అన్నారు. ఆ తర్వాత కేటీఆర్ గారు అదే దానికి రెస్పాండ్ అయ్యారు, చంద్రబాబు కేసీఆర్ గారు, నేను అంత చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏం లేదండి, ఒక హైటెక్ సిటీ తెచ్చారు, మిగతా అది ఏం చేయలేదు, మిగతా అన్నీ మేము చేసుకొని డెవలప్ చేసుకున్నాయే. 2014లో అంటే 2012 సపరేట్ అయినప్పుడు స్టేట్ మాకు ఒక హైటెక్ సిటీ ఉంది, మిగతా ఏం లేదు, హైటెక్ సిటీని మేమే డెవలప్ చేసుకున్నాం, ఇన్వెస్ట్మెంట్ మేమే చేసుకున్నాం, 20,000 crores మేమే ఇన్వెస్ట్మెంట్ చేయించుకున్నాం, తర్వాత మెట్రో కానీ ఏదైనా మేము చేసుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏం లేదని క్లారిటీగా చెప్పేశారు. వీడియోస్తో సహా అన్నీ చూపించారు అలా అయితే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చేసింది ఏం లేదు కదా, 2014లో వచ్చారు, ఏం చేశారండి, ఏం చేయలేదు. కళ్యాణ్ గారు అంటారు కదా, ఒక అనుభవజ్ఞ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రావాలి, జగన్ పోవాలి, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏపీ చాలా అభివృద్ధి పదంలో వెళ్తుంది, అందుకే నేను సపోర్ట్ చేస్తున్నాను అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్లో ఏం చెప్పారండి? మామూలుగా మీకే తెలుస్తుంది కదా, ఫస్ట్లో ఏం చెప్పారు, నేను బీజేపీతో కలయిక పెట్టను, 2014లో టీడీపీతో కలయిక పెట్టను అన్నారు, పెట్టలేదు. 2014లో ఎవరికి సపోర్ట్ చేశారండి? ఫస్ట్ టీడీపీ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన తర్వాత ఏమన్నాడండి? మీరే చెప్పండి ఏమన్నాడు. గవర్నమెంట్ స్కూల్స్కి ఉద్దానానికి వెళ్ళాడు, ఏం జరిగింది? గవర్నమెంట్ స్కూల్స్ బాగాలేదు, తనే కింద నేల మీద కూర్చొని ఇదేంది ఇదేం పరిపాలన తనే అన్నాడు. వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలని చూపిమన్నా చూపిస్తాను. తర్వాత నారా లోకేష్ ఏమో వాళ్ళ అమ్మగారిని తిట్టారు, ఆయన నేను అసలు టీడీపీ అంటే నాకు నచ్చదు, కుంభస్థలాన్ని మీద కొట్టాలని పెద్ద పెద్ద డైలాగ్ వేశారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, అదే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి, నేను చంద్రబాబు నాయుడుతోనే కలయిక పెట్టుకుంటాను, నేను చంద్రబాబు నాయుడుతోనే కలిసి గెలుస్తాను అన్న. తనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిగా, తను మాట్లాడుకుంటే ఏదన్నా విద్దుగా, ఒక్కడే కూర్చొని వాళ్ళన్నీ ఇలా కూర్చున్నా ఒక 16 seats అన్న వచ్చేయగా, తన మాట పవర్ ఉన్నప్పుడు
ఒకరోజేమో బాపట్లు అంటారు, ఒకరోజు చీరాలు అంటాడు, ఒకరోజేమో ఇంటర్ చదివాను అంటాడు, ఒకరోజు ఎంఈసీ అంటారు, వంగవీటి రంగానికి నేనే టీ ఇచ్చాను అంటాడు. ఇన్ని మాటలు చెప్పినాడు కదా, అదేదో కలియక పెట్టుకోకుండా తిను సపరేట్గా నుంచుంటే 10 సీట్లన్నా వస్తాయని నమ్మకం. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. తను మాట్లాడిన స్పీచ్లు అలా చూసిన తర్వాత ఇదేంద్రా బాబు, ఇదేంది, ఇదేం కర్మ, ఇది మనోడేనా మన మాట్లాడుతుంది అనుకున్నాం. అందుకే ఇంకా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ ఆయన మాట్లాడేది అసలు రాజకీయాలు టైం బట్టి మారుతున్నాడు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుందా? టైమింగ్ మారుదామన్నా మరీ పిచ్చోళ్ళ మాట్లాడకూడదు. జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నాడో తెలీదు, తర్వాత ఏమనుకుంటున్నాడు మరీ అసలు అర్థం కాకుండా మాట్లాడుతాను, ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు అసలు. ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు, షర్మిల గారు సొంత చెల్లెనే ఇప్పుడు జగన్ గారికి ఆపోజిట్ అయ్యి కాంగ్రెస్లోకి వెళ్ళింది. మామూలుగా అందరూ అంటూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి తెలుసు కదా జరిగిన సిచ్యువేషన్ అని తెలుసు, సో అలాంటిది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం తప్పు అని చెప్పేసి వీళ్ళు జగన్ గారు అంటున్నారు. అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేసిన మూవ్ అనుకోవాలి. అంతేగాని షర్మిల గారు వచ్చేసి ఇప్పుడు నేను ఆ ఏపీలో ఫస్ట్ తెలంగాణకి వెళ్ళారు, నేను పోటీ చేస్తానన్నారు, పోటీ చేయలేదు. ఇప్పుడు ఏపీలో పోటీ చేస్తాను, లాస్ట్కు చేసి పోటీ చేస్తుందో తెలీదు, పోటీ చేయదో తెలీదు, ఆ షర్మిల గారికి తెలియాలి. ఇంకా జగన్ గారు అయితే పక్క ఒక 175 అంటున్నారు కానీ అంటే ఇప్పుడు ఆ మనింది ఏంటంటే మా కుటుంబాన్ని చీల్చింది జగన్మోహన్ రెడ్డి గారే, అలాగే ఈ రాష్ట్రాన్ని కూడా చీల్చుతున్నారు అని అంటున్నారు. వాళ్ళిద్దరు పర్సనల్ గొడవలు అండి మనకైతే. అందుకే రాష్ట్రాన్ని కూడా అలాగే ఆగం చేస్తున్నాడు, అప్పుల పాలు చేస్తున్నాడు అని సొంత చెల్లె అంటుంది కదా. అప్పుల పాలు చేస్తున్నాడు నిర్మలా సీతారామన్ తెలుసు కదా, ఫైనాన్షియల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. తను ఏమన్నారండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 260,000 కోట్లు అప్పు అయింది, అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 178,000 కోట్లే అప్పు చేశారు, తేడా చూడండి మీరే అని చెప్పి క్లారిటీగా న్యూస్ ఛానల్స్లో తనే ఇంటర్వ్యూ ఇచ్చి తనే చెప్పింది. ఇంకా ఎవరు పులిపాలు చేశారో ఇంకా తెలిసిపోతుంది కదా, తనే నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. ఇప్పుడు స్కీమ్స్ తప్ప డెవలప్మెంట్ ఒక్కటి కూడా లేదని చెప్పేసి అంటున్నారు. డెవలప్మెంట్ ఎక్కడ లేదన్నా, ఎక్కడ లేదు. నువ్వే క్యాపిటల్ ఎక్కడంటే ఏమని చెప్తారు ఆంధ్రప్రదేశ్కి? క్యాపిటల్ ఎక్కడంటే ఏమని చెప్తామంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది కన్నా 10 ఇయర్స్ దాకా అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది కదా, ఇప్పటికి హైదరాబాద్ అయిపోయిన తర్వాత అప్పుడు క్యాపిటల్స్ గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ క్యాపిటల్ గురించి ఆలోచించాలి కదా. అఫీషియల్గా అయితే అమరావతి కదా, ఇంకా డిసైడ్ అవ్వలేదు కదా. అమరావతి ఎక్కడ డెవలప్మెంట్ లేదు కదా. డెవలప్మెంట్ లేదంటే ఇప్పుడు పండే భూమిని ఎవడన్నా డెవలప్మెంట్ చేస్తారా? పండే భూమిని నువ్వు ఏమైనా తీసుకోగలవా? ఆల్రెడీ రైతులు ఇచ్చారు కదా. మా తాత కూడా రైతే అన్న, మా తాత కూడా ఇచ్చారు, చంద్రబాబు నాయుడు నమ్మే ఇచ్చారు. ఏం చేయలేదు అక్కడ, మేము చూసాం ఏం చేయలేదు అక్కడ. చంద్రబాబు నాయుడు ఏనప్పుడు జగన్ గారు చేయొచ్చు కదా. చేయొచ్చు కదా అంటే పండే భూమిని ఎవరిస్తారన్న? ఇప్పుడు తీసుకున్నారు జగన్ గారు ఆలోచన ఏంది, 3 పంటలు పండే భూమిని నాశనం చేయడం ఎందుకు? అదేదో 3 స్టేట్ క్యాపిటల్స్ అన్నారు. మరి జగన్ గారు ఏం పెడతారో తనకే తెలియాలి. 3 స్టేట్ 5 ఇయర్స్లో ఎక్కడన్నా 3 చోట్ల క్యాపిటల్ కర్నూలు, వైజాగ్, ఇక్కడ అమరావతి అన్నారు. మరి 3 చోట్ల ఎక్కడన్నా డెవలప్ అయ్యింది వెళ్ళిపోయారు కదా, మళ్ళీ 3 స్టేట్స్ క్యాపిటల్ని విరమించుకున్నారు కదా. అది సో మొత్తానికి అయితే జగన్ గారు వస్తేనే బాగుంటుందని ఒక యువకుడిగా మీ అభిప్రాయం. అంతే. థ్యాంక్ యూ ఐడియా. నమస్తే అండి, మీ పేరు? ఓటు హక్కు ఉందా? ఉందండి. మంగళగిరి కదా? మంగళగిరి. సో ఇప్పుడు ఒక యువకుడిగాను చెప్పు, మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటుంది, మీ మంగళగిరి లేదా ఇంకా ఏపీ కూడా, మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటుంది, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు? నేనైతే జగన్ అనుకుంటున్నాను. ఎందుకండి? అంటే జగన్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు. జగన్ అనుకో అమ్మఒడి పథకాలు ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కదా, చంద్రబాబు నాయుడు సగం గవర్నమెంట్ కట్టుకునేది, సగం మేము కట్టుకున్నాం 2 లాక్స్ అనుకో, 1 లాక్ గవర్నమెంట్ కట్టుకునేది, 1 లాక్ జగన్ అలాగా జగన్ సార్ అలా కాకుండా ఇప్పుడు 30,000 35,000 పెట్టేశాడు. ఏ కాలేజ్ అన్నా 35,000, ఆ 35,000లోనే వసతి దీవెన విద్యా దీవెన ఆయనే వస్తున్నాడు. తర్వాత జాబ్ ఫ్యాకల్టీ ఆయనే చూపిస్తున్నాడు, జాబ్ మేళ అని చెప్పి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీలో ఆయనే పెడుతున్నాడు. అమ్మఒడి చేయూత ఇంకా మనకు ఖర్చు లేకుండా ఆయనే ఇంటికి 1 లక్ష రూపాయలు వేస్తున్నాడు, విద్యార్థులకు కూడా యూజ్ అవుతున్నాడు. నెక్స్ట్ కూడా ఆయన వస్తే ఇంకా బాగుంటుంది. ప్లస్ ఇన్వెస్ట్మెంట్లు కూడా ఆయన, ముఖేష్ అంబానీ, అదానీ వీళ్ళందరూ వచ్చారు. ఇంకా జాబ్స్కి అయితే తిరిగి ఉండదు నెక్స్ట్ టైం వస్తే మాత్రం. అది అంటే ఇప్పుడు లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో నిలబడుతున్నారు కదా, ఇప్పుడు లోకేష్ గారికి సో ఆయన వస్తారా? ఇప్పుడు ఇక్కడ గెంజి చిరంజీవి గారిని పెట్టారు కాబట్టి ఆల్మోస్ట్ గెంజి చిరంజీవి గారే రావాలన్నమాట, కానీ అంత గట్టి అభ్యర్థి కాదంటే ఆర్కే గారు ఉంటే, ఆర్కే గారు ఒకవేళ ఆర్కే గారు వస్తే ఆర్కే గారు నేనైతే
2014లో ఎలక్షన్స్ వచ్చినాయి.